ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. పేషెంట్ చిన్ని ఈరోజు మార్నింగ్ యాక్సిడెంట్ అయింది. ఏ రూమ్లో ఉందో చెప్తారా? రూమ్ నెంబర్ 402. థ్యాంక్ యూ. పడుకో పడుకో పడుకో. అసలు ఏం జరిగింది? ఇందాక ఒక్కదాన్ని నా స్కూటీపై వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఎవరో ఒకతను జాయిన్ చేశాడు, మళ్ళీ కనపడలేదు. చూడ్డానికి చాలా మంచివాళ్ళ ఉన్నాడే, ఎవరో అతను నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి మనీ కూడా పే చేశాడే. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అతనెవరో నీకు తెలుసా? ఏమోనే, నాకు తెలీదు. థ్యాంక్స్ చెప్పడానికి కూడా కుదరలేదు. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మా ఫ్రెండ్ చిన్నీని జాయిన్ చేసిన అతని అడ్రస్, ఫోన్ నెంబర్ కాస్త చూసి చెప్పగలరా ప్లీజ్? ఓకే, నోట్ చేసుకోండి మేడం. చెప్పండి ప్లీజ్. 9492 90 8910. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. ఎవరో కొత్త నెంబర్ రా, మాట్లాడరా. హలో. హలో, ఎవరండి? ఇందాక మా ఫ్రెండ్ చిన్నికి యాక్సిడెంట్ అయితే జాయిన్ చేసిన మీరేనా అండి? అవునండి. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి, దానికేముంది. ఈ ప్రపంచంలో నాకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎవరా ఇద్దరు? ఒకటి మా ఫ్రెండ్ చిన్ని, ఇంకొకటి మా తాతయ్య. ఓహో, అలాగా అండి. మీ పేరేంటండి? రాహుల్ అండి. స్టైల్గా ఉండటం కోసం నా పేరు రాహుల్ అని చెప్పాను అన్నయ్య. ఓకే రాహుల్ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. ఎందుకో నాకు ఇంకా మీతో మాట్లాడాలని ఉందండి. చెప్పడం బాగోదేమో కానీ నాకు కూడా ఎందుకో కాల్ కట్ చేయాలనిపించడం లేదు. మరైతే మాట్లాడుతూనే ఉండొచ్చుగా. కానీ తప్పడం లేదు, మళ్ళీ చేస్తారుగా. ఆ రోజు నుంచి ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం అన్నయ్య. ఇంకానా? అంటే బోర్ కొడుతుందా? అదేంటి అలా అనేసా? ఒక గేమ్ ఆడదామా? ఏ గేమ్? నేను ఒక సినిమా డైలాగ్ చెప్తాను, వెంటనే నువ్వు ఒక సినిమా డైలాగ్ చెప్పాలి. ఆలోచించడానికి 60 సెకండ్ టైం తీసుకుంటే ఓడిపోయినట్టు లెక్క, ఓకేనా? ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్, నా వల్ల కాదు. లైట్ తీసుకో. ఏంటి, నా చేతిలో ఓడిపోతావు అని భయమా? అంత లేదులే. నేను ఓడిపోవడం ఏంటి? ఆయన వాడు గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఆడే ఏ ఆటలో అయినా అబ్బాయే పైన ఉంటాడు. సరే స్టార్ట్ చెయ్యి, నేను గెలిచి చూపిస్తా. ఎప్పుడొచ్చావని కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, లోకల్. 10 20 30 40 50 70 మందిని పంపించిన నా కొడక, ఇదే రిపీట్ అవుద్ది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎస్, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు, దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రోటీసంతో వచ్చిన, పూటకో సమయం లెక్కన పోటీకి బలవుతాయి. తీరంలోని గెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. నన్నెప్పుడు చూసే మా అమ్మ కళ్ళు నన్ను దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్లా చూస్తున్నాయి. ఎవరో తెలియని ఆ తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా రక్తం ఉడుకుతోంది. నేనెవర్నే? నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఆమె ఫీమేల్. ఏం, నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నారేమో, మాస్, ఊర మాస్. రే, ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చారు, లేకపోతే లావైపోతారు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గూండానా కొడుకుననుకున్నారా? రాతో Vikram Singh Rathod. I love you, Nitya. Hey, nu vodipoya. Nene pinnar. Yen todipoyedi. ఎన్ని సినిమాల్లో లేదు ఐ లవ్ యూ అనే డైలాగ్? కావాలంటే ఎత్తుక్కో. ఎస్, ఐ హేట్ యూ. నాతో ఎప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావా రాహుల్? నేను నీతో హ్యాపీగా ఉంటాను. అలాంటవేంటి నిత్య, నీతో మాట్లాడకుండా నేను ఉంటాను అనుకుంటున్నావా? లవ్ యూ రాహుల్. ఇది సినిమా డైలాగ్ కాదు, నిజంగా చెప్తున్నాను. నేను నా ఫోటో పంపిస్తా, నువ్వు నీ ఫోటో పంపిస్తావా? ఏంటి రాహుల్, మనం మొదటిసారి ఒకరినొకరు ఫోటోలో చూసుకోకూడదు అనుకున్నాగా. ఏదో ఒకరోజు డైరెక్ట్గా కలుద్దాం, ఇలా ఫోటోలో వద్దు. ఓకేనా బంగారా? ఓకే, కానీ ఆ ఏదో ఒక రోజు రేపెందుకు కాకూడదు? ఏంటి రాహుల్? అవును నిత్య, రేపు కలుద్దామా? బాయ్, రేపు తప్పకుండా కలుద్దాం. ఎక్కడున్నావు? వస్తున్నావా? లేదు రాహుల్, ఐఎమ్ సారీ. నేను నిన్ను కలవడానికి రెడీ అయ్యాను, కానీ ఈరోజు మంచి రోజు కాదు. మనం ఇన్ని రోజులు వెయిట్ చేసి దుర్ముహూర్తంలో కలవడం నాకు ఇష్టం లేదు రాహుల్. నిన్నే చెప్పుండాల్సిందిగా. నాకు కూడా ఇప్పుడే తెలిసింది రాహుల్. ఏం నిత్య, నువ్వు సిల్లీగా అనిపించట్లేదా నీకు? లేదు రాహుల్, నేను ఇలాంటివి చాలా నమ్ముతాను. రాహుల్ ప్లీజ్ అర్థం చేసుకోవా? సరే, నీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ రాహుల్. రేపు పార్క్లో కలుద్దామా? రేపు మంచి రోజే కదా. మంచి రోజే లేవయ్యో బాబు. బాయ్ రాహుల్. బాయ్.